ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయటం, మోకాలికి బోడుగుండికి ముడిపెట్టటం. తమ కుట్రలు కుతంత్రాల్లో భాగంగా ఈ తరహా దిక్కుమాలిన ఎత్తుగడలు వేయటంలో చంద్రబాబుకి, యెల్లో మీడియాకి దశాబ్దాల చరిత్ర ఉంది. తన ఆటవిక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్నే నమ్ముకున్న చంద్రబాబుకి అదానీలు, అమెరికా న్యాయశాఖ మధ్య వివాదం దొరికింది. ఇంకేముంది, నిస్సిగ్గుగా ఆ వివాదానికి జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి టీడీపీ పైశాచిక ప్రేళాపనులు పేలితే రోతరాతలతో, అసత్య కథనాలతో యెల్లో మీడియా చెలరేగిపోయింది. కానీ అసలు అదానీలపై అమెరికాలో వేసిన ఛార్జ్షీట్ అంతా తప్పుల తడకని, ఎఫ్సిపిఏ అతిక్రమణపై అదానీల మీద ఛార్జ్షీట్లో అభియోగాలే మోపలేదని ఇప్పుడు తేలిపోయింది. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ పచ్చముఖ యెల్లో మీడియా కలిసి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ మరోసారి బయటపడింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్లో రెండు ప్రధాన ఆరోపణల్లో ఎక్కడా అదాని పేరును ప్రస్తావించలేదు. అసలు అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ అంతా తప్పుల తడకగా ఉంది. ఎవరు ఎవరికి లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అదానీ గ్రూప్పై అమెరికాలో నమోదైన కేసుకు సంబంధించి అసలు నిజాలను మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి బట్టబయలు చేశారు. ఇదే కేసును పట్టుకొని ఓవైపు చంద్రబాబు అండ్ కో పిచ్చి కూతలు కూస్తుంటే యెల్లో మీడియా రోతరాతలు రాస్తోంది. జగన్ మీద పడి ఏడవడం అలవాటైన పచ్చముక అసత్య ఆరోపణలతో, అసత్య కథనాలతో, అచ్చోసిన అక్షరాలతో రాక్షసానందాన్ని పొందుతోంది. కుట్రలు కుతంత్రాలకు మారుపేరు చంద్రబాబు అయితే, చంద్రబాబుకి మారుపేరు కుట్రలు కుతంత్రాలు. ఇది విమర్శ కాదు, వెటకారం కాదు, ఆరోపణ కాదు, పచ్చి నిజం. చంద్రబాబు అండ్ కో యెల్లో మీడియాతో కలిసి నిత్యం చేసే కుట్రలంతా, రాసే రోత రాతలంతా పచ్చి నిజం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేయడమే లక్ష్యంగా నిత్యం పన్నాగాలు పన్నే ఎల్లో సైకోలకి, మోకాలకి, బోడిగుండికి ముడిపెడుతూ అసత్య కథనాలు వండివార్చే యెల్లో మీడియా అసలు రూపం మరోసారి బయటపడింది. అదానీలు, అమెరికా న్యాయశాఖ మధ్య సాగుతోన్న వివాదంలో జగన్మోహన్ రెడ్డిని లాగేసి లంచాల పేరుతో రచ్చరచ్చ చేసేసి రాక్షసానందం పొందుతోన్న పచ్చముక మొహం మీద ఈడ్చి కొట్టినట్టుగా అసలు నిజాలను న్యాయ నిపుణులు బయటపెట్టారు. అదానీ కంపెనీలపై అమెరికా కోర్టు మోపిన అభియోగాలు, నేరారోపణల గాలి తీసేశారు మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి. అమెరికా కోర్టు ఆదేశాలను తాను పరిశీలించానని, చాలా వాటిల్లో అదానీలపై నేరారోపణలు, అభియోగాలు లేవని ముకుల్ రోహత్గి స్పష్టం చేశారు. మొత్తం 5 అభియోగాలు, 5 నేరాల ఆరోపణలు ఉండగా కీలకమైన 1, 5వ ఆరోపణల్లో అదానీల పేర్లు లేవని తెలిపారు. మొదటి ఆరోపణలో అదానీలను మినహాయించి కొంతమంది అధికారులు, ఒక విదేశీ వ్యక్తిపై ఆరోపణలున్నాయి. అలాగే అమెరికన్ చట్టం ఎఫ్సిపిఏని అతిక్రమించేందుకు కుట్ర జరిగిందన్న నేరం విషయంలోనూ అదానీలపై ఆరోపణలు మోపలేదని చెప్పారు. పైగా ఈ ఛార్జ్షీట్లో ఏ భారతీయ సంస్థ అధికారికి లంచం ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఒక్క వివరమూ లేదని, అలాంటి దానిపై ఎలా స్పందించాలో కూడా తనకు తెలియడం లేదని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారు. So and so has bribed certain individuals, because this is a charge sheet alleging that these people, including Adanis, have bribed Indian officials in Indian entities relating to supply and purchase of power. But I do not find a single name or a single detail in the charge sheet as to who has been bribed, in what manner has he been bribed, and the official belongs to such and such department. This charge sheet is completely silent. I don't know how one can respond to these kind of charge sheets, but I'm sure the Adanis will take legal opinion, including from American lawyers, etc. Pachamutha, vinnara, Maji Attorney General Mukul Rohatgi, yen chepparo, Yellow Media. ఒకసారి ముకుల్ రోహత్గి విశ్లేషణని, మీ అసత్య కథనాలని పోల్చి చూసుకునే ధైర్యమైనా మీకుందా?
ఏ భారతీయ సంస్థకి అధికారికి లంచం ఇచ్చారన్న దానికి ఒక్క వివరణ వివరం కూడా ఛార్జ్షీట్లో లేకపోతే చంద్రబాబు అండ్ కో యెల్లో మీడియా మాత్రం జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టేస్తూ కోట్లాది రూపాయల లంచాలంటూ దిక్కుమాలిన రాతలు రాసేస్తూ విషం కక్కుతూనే ఉన్నాయి. తిమ్మిని బమ్మిని చేయడంలో పీహెచ్డీ చేసిన యెల్లో సైకోలు యెల్లో మీడియా మాత్రం ఈ కేసుని తమ ఇష్టానుసారం మార్చేసుకుని పైశాచిక ప్రేలాపనలు పేలింది. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాత్రమే కాదు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని కూడా అదానీ కంపెనీలపై అమెరికా కోర్టు చేసిన లంచాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ అంశాన్ని లేవనెత్తుతోందని ఆక్షేపించారు. భారతదేశం కోసం విదేశాల్లో ఎన్నో ఉపయోగకరమైన పనులు వ్యాపారాలు చేపట్టిన సంస్థపై అమెరికా కోర్టు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా అనుసరిస్తోందని, ఇది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మేలు చేసేది కాదని అన్నారాయన. జస్ట్ లైక్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఎస్కలేటెడ్ ద మ్యాటర్ బై ఎస్కలేటింగ్ ద నేచర్ ఆఫ్ ద వెపనరీ విచ్ దే ఆర్ సప్లైయింగ్ యుక్రెయిన్ అండ్ యుక్రెయిన్ ఇస్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ఇట్ రష్యా హ్యాస్ రిటాలియేటెడ్ దిస్ ఇస్ ఆల్సో అ స్కాచ్డ్ ఎర్త్ పాలసీ. Perhaps they noticed that Gautam Adani complimented President Trump on his success in the presidential elections, and maybe this is why. And it came soon after that. Obviously this has been going on for some time, but the haste in which it is done, the sketchiness of the indictment, the total absence of any evidence provided for the indictment shows that this is what I call a hatchet job. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అదానీ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంటే, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అలానే ఎల్లో మీడియా జగన్ వ్యక్తిత్వ హననం చేయాలన్న కుతంత్రాన్ని పన్నేశాయి. ప్రజల విశ్వసనీయతని గెలుచుకునే నిజాయితీని అటు రాజకీయాల్లో కానీ ఇటు పాలనలో కానీ చంద్రబాబు అండ్ కో ఎప్పుడూ ప్రదర్శించలేదు. అందుకే తన జనరంజక పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే చాలు కూటమి ప్రభుత్వ పెద్దలతో పాటుగా ఎల్లో సైకోలు ఎల్లో మీడియా ఉలిక్కి పడుతూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని లక్ష్యంగా చేసుకుని వరుసగా తాము చేస్తూ వచ్చిన కుట్రల్లో అదానీల కేసుని కూడా కలిపేశారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే ప్రజలు నమ్ముతారని భావించే పచ్చముఠ ఒక అసత్య కథనాన్ని 1000 సార్లు మార్చి మార్చి అచ్చోసిన అక్షరాలతో వండి వార్చితే ప్రజలు నమ్మేస్తారని భ్రమపడే ఎల్లో మీడియా అదానీ కేసు కేంద్రంగా చేసింది చేస్తోంది అదే. కానీ ముకుల్ రోహత్గి మహేష్ జట్మలాని లాంటి న్యాయ నిపుణులు అసలు ఆ అదానీ కంపెనీలపై అమెరికా కోర్టు మోపిన అభియోగాలు నేరారోపణల్లో ఎలాంటి పస లేదని, ఛార్జ్షీట్ అంతా తప్పుల తడకగా ఉందని అసలు నిజాలను బట్టబయలు చేయడంతో చంద్రబాబు అండ్ కో కుట్ర మరోసారి బయటపడింది. జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కడానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మీద మసిపూయడానికి కూడా పచ్చమూక వెనకాడలేదు. అసలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలిస్తాయా? సెకీతో జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే లంచాలు చేతులెలా మారతాయి? సామాన్యులకు కూడా వచ్చే సందేహాలివి. కానీ చంద్రబాబు అండ్ కో చేస్తోన్న చిల్లర ఆరోపణలన్నీ ఇలానే సాగాయి. ఎల్లో మీడియా రాసిన విషపు రాతలన్నీ ఇలానే సాగాయి. జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు పన్నడానికి పచ్చముఠ ఎంతకైనా దిగజారిపోతారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేని అదానీ కేసే ఒక ఉదాహరణ. ప్రజల హృదయాలను గెలుచుకోవటం, ప్రజల విశ్వసనీయతను పొందటం తమకి జీవితంలో చేత కాదని స్పష్టంగా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే ఇలా పసలేని అమెరికా కేసును పట్టుకొని చిల్లర ఆరోపణలు చిల్లర రాతలతో చెలరేగిపోతున్నారు. సెకీ దగ్గర చంద్రబాబు యూనిట్ విద్యుత్ని 6.99 రూపాయలు కొంటే అది ఒప్పట. అదే సెకీ దగ్గర జగన్మోహన్ రెడ్డి యూనిట్ విద్యుత్ని 2.49 రూపాయలు కొంటే అది తప్పట, పొదుపు కానే కాదట. ఈ దరిద్రాలు చాలవన్నట్టుగా లంచాలను కూడా తెరపైకి తెచ్చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలిస్తాయా? సెకీతో జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే లంచాలు చేతులు ఎలా మారతాయి? పచ్చముఖ కుట్రలను అభివర్ణించడానికి నీచం, గలీజు, తుచ్చం లాంటి పదాలు సరిపోవు. వాళ్ళని చీకొట్టడానికి కొత్త పదాలు కనిపెట్టాల్సిందే. జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసి దేశమంతా అబ్బురపడడం మాత్రమే కాదు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేశాయి. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దాకా జగన్ పాలనని మెచ్చుకున్నాయి. ఆ క్రమంలోనే అత్యంత చౌకగా సోలార్ విద్యుత్ అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకి తనంతట తానే ముందుకొచ్చి స్వయంగా నాడు జగన్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా డిస్కంల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్ పొందేలా ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య ఒప్పందం జరిగింది. చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇదే ఓ చారిత్రక ఒప్పందం. సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా 3,750 కోట్ల రూపాయల విద్యుత్ భారం తగ్గుతుంది. 25 ఏళ్లలో రాష్ట్రంపై 1,00,000 కోట్ల రూపాయల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం అది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే 25 ఏళ్లు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడం తప్పనిసరి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయట రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయమవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ చారిత్రక ఒప్పందాన్ని అభినందించాల్సింది పోయి అదానీ కేసులతో ముడిపెడుతూ చంద్రబాబు కుట్రలు మొదలుపెట్టారు. సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సంక్షిప్తంగా సెకీ, ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నుంచి యూనిట్ కు 4.50 రూపాయల చొప్పున సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే సంస్థతో జగన్ ప్రభుత్వం 2.49 రూపాయలకి యూనిట్ చొప్పున కొనే విధంగా ఒప్పందం చేసుకుంది. ప్రజాధనం దుబారాను భారీగా అరికట్టింది. మరి చంద్రబాబు దుబారా ఒప్పందం ఒప్పు ఎలా అవుతుంది? జగన్ పొదుపు తప్పు ఎలా అవుతుంది? సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి సెకీ కొనుగోలు చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాని పంపిణీ సంస్థలకు సెకీకి మధ్యనే ఒప్పందాలుంటాయి. అలానే ఉత్పాదక సంస్థలకు సెకీకి మధ్యన వ్యవహారం నడుస్తుంది. ఈ సంస్థల్లో అదానీ పవర్ అనేది కూడా ఒకటి. ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ ఎందుకు లంచాలిస్తారు? 2016లో చేసుకున్న అగ్రిమెంట్ సెకీతో, అదే కంపెనీ కదా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. 18 అక్టోబర్ 2016 1:39 ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు. ఈ అగ్రిమెంట్లో ఆయన 6 నెలలకు కొనలా 25 ఏళ్ళు ఎంత ఖర్చు, ఎంత రేటు కనుకుంటున్నారు? 4.50 రూపాయలకి యూనిట్, 25 సంవత్సరాలకి. మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. 4.50 రూపాయలు ప్లస్ ఖర్చుల అదనం. రామజీరావు గారు, అబ్బాయి గారు, మీరు రాశారు కదా ఖర్చుల అదనం అని, ఆ ఖర్చుల అదనం ఇక్కడ. ఇది తప్పు కాదు, ఇది బూతు కాదు. జగన్ చేస్తే బూతు. 4.50 రూపాయలు ఖర్చుల అదనం కొంటే 25 ఏళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు. 2.49 రూపాయలకి 25 ఏళ్లకి 2.49 రూపాయలకి ఖర్చులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు, అవినీతి. జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇంకో 4 రాష్ట్రాలతో కూడా సెకీ ఒప్పందం చేసుకుంది. తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల అధికారులకు ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఒక్క ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానీలకు ఎందుకు వస్తుంది? సెకీ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులతో అదానీల రాయబేరాలు ఎందుకుంటాయి? ఒకవేళ అటువంటి రాయబేరాలు జరిగే పరిస్థితే ఉత్పన్నమైతే అందుకు బ్రోకరేజ్ ఎవరు చేసి ఉండాలి? సెకీయే కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటువంటి లంచాల బ్రోకరేజ్లు చేస్తుందా? ప్రతి ఏడాది 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి ఆదా అయ్యే విధంగా జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని సహించలేక అమెరికాలో అదానీ కేసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేయడానికి తయారైపోయారు. అటు ఎల్లో మీడియా గలీజు రాతలు రాసేసింది. అయితే ఏ అమెరికాలో అదానీ కేసులను, ఛార్జ్షీట్స్ ని అడ్డం పెట్టుకుని ఎల్లో సైకోలు ఈ కుట్ర పన్నారో, ఇప్పుడు అసలు ఆ ఛార్జ్షీట్ అంతా తప్పుల తడక అంటూ న్యాయ నిపుణులు తేల్చేశారు. ఛార్జ్షీట్ లో ఏ భారతీయ సంస్థ అధికారికి లంచం ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఒక్క వివరము లేదని తేల్చేశారు. అంటే అసలు అమెరికాలో అదానీ కంపెనీలపై నమోదైన కేసుల్లో లేని అంశాలు ఉన్నట్టు ఒక కుట్ర పన్ని, వాటికి జగన్మోహన్ రెడ్డికి ముడిపెడుతూ ఇంకో కుట్ర పన్ని గత వారం రోజులుగా ఇటు చంద్రబాబు అండ్ కో, అటు ఎల్లో మీడియా విషం కక్కుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాయి. ఆంధ్రనాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కీములతో డేంజర్ గా మారుతోంది. హామీలకు దిక్కు లేదు, శాంతి భద్రతల జాడలేదు, సంక్షేమం ఊసలేదు, అభివృద్ధి అసలే లేదు.
ఉన్నదల్లా ఒక్కటే, రెడ్ బుక్ పాలనలో పచ్చ రాక్షసులు చేస్తున్న అకృత్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు చేయటం. ఆ కుట్రల్లో వైఎస్ జగన్ ని, వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించే కుతంత్రాలకు పదును పెట్టడం. రెడ్ బుక్ రాజ్యాంగం పడగనీడలో పచ్చమూక పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే చంద్రబాబు వారికి అండగా నిలుస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. తిరుమల లడ్డూనే తమ డైవర్షన్ పాలిటిక్స్ లోకి లాగిన చంద్రబాబుకి సెకి ఒక లెక్క. ఆంధ్రప్రదేశ్ కి ఏమైంది? 6 నెలల క్రితం దేశంలో సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, సంస్కరణలు అంటే ఆంధ్రప్రదేశ్, జనరంజక పాలన అంటే ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రాన్ని కేవలం 6 నెలల్లో అరాచక ప్రదేశ్ గా మార్చిపారేశారు చంద్రబాబు అండ్ కో. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది ఏంటి? హత్యలు, అత్యాచారాలు, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా అఘాయిత్యాలు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగనీడలో వికటాట్టహాసం చేస్తోన్న టీడీపీ గూండాలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది, ప్రజలను వణికిస్తోంది ఇవే. వీటితో పాటుగా ఏపీలో హల్చల్ చేస్తోన్న కుట్రలు మరికొన్ని ఉన్నాయి. ఈ దారుణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాలకులే నడిపిస్తున్న డైవర్షన్ కుట్రలే అవి. పచ్చ రాక్షసులు పైశాచికంగా చెలరేగిపోతూ ఉంటే ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ కుట్రలు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, టీడీపీ గూండాలు చేస్తోన్న దారుణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పటికప్పుడు ఒక డైవర్షన్ కుట్రని సిద్ధం చేయడం. ఆ డైవర్షన్ కుట్రని కూడా వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని ప్లాన్ చేయడం. ఆ వెంటనే రంగంలోకి దిగే ఎల్లో మీడియా తన రోత రాతలతో, అసత్య కథనాలతో ఆ డైవర్షన్ కుట్రలని నిస్సిగ్గుగా ప్రమోట్ చేస్తోంది. టాపిక్ డైవర్షన్ పార్టీ, ఎల్లో మీడియా కలిసికట్టుగా ఆడుతోన్న ఈ డ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దేశ ప్రజల ముందు మరింత దిగజారుస్తున్నాయి. తన పాలన 100 రోజులవుతోన్న వేళ హామీల అమలు దగ్గర నుంచి శాంతి భద్రతల దాకా అనేక విషయాల్లో ప్రజలు నిలదీస్తారని గ్రహించిన చంద్రబాబు ఏకంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడినే అవమానించే పాపానికి ఒడిగట్టారు చంద్రబాబు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆవేదనకి గురిచేశారు. తన పాలనను ప్రజలు చీకొడుతోన్న వేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే రోత రాజకీయాలు చేసే మహాపచారానికి తెగబడ్డారు చంద్రబాబు. తన రాజకీయ లబ్ధి కోసం దేవుడి మీద కుట్ర పన్నారు చంద్రబాబు. దానికన్నా ముందు ముంబై నుంచి బ్లాక్ మెయిల్ భామ కాదంబరి జత్వానిని తీసుకొచ్చి మరో డైవర్షన్ కుట్రని నడిపింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండకావరం అణచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వంలో పచ్చమూకని రక్షించడమే తమ పరమావధిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఈ దారుణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ముంబై నుంచి బ్లాక్ మెయిల్ భామ కాదంబరి జత్వానిని తీసుకొచ్చి సరికొత్త దందా మొదలుపెట్టింది. అంతకన్నా ముందు విజయవాడ వరదల కేంద్రంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. విజయవాడని వరదలు ముంచేయడం వెనుక, లక్షల మంది ప్రజలు రోజుల తరబడి వరదలో అల్లాడిపోవడం వెనుక ఉన్నది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు తప్పిదాలే. వాటిని కప్పిపుచ్చడానికి విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్లు కేంద్రంగా చంద్రబాబు తన కుట్రని అమలు చేస్తున్నారు. నిజానికి ఆ బోట్ల యజమానులు టీడీపీ వర్గీయులే. కానీ బోట్లు ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ బొంకి చివరికి అడ్డంగా దొరికిపోయారు. అధికారంలోకి రాకముందే టీడీపీ గూండాలు హింస రచన మొదలు పెట్టేశారు. పోలింగ్ నాటి నుంచే హింసాకాండ ప్రారంభించారు. ఇక కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన మరుక్షణమే హత్యలతో, దాడులతో, కిడ్నాప్లతో చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు సానుభూతి పరులే లక్ష్యంగా రక్తపాతం సృష్టించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో పచ్చముఠాలు పేట్రేగిపోతోన్న వేళ వాళ్లని నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు కూటమి ప్రభుత్వం. అదే సమయంలో తమ ఆటవిక పాలనని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పగబట్టింది చంద్రబాబు ప్రభుత్వం. హామీల అమలు ఎప్పుడు అని నిలదీస్తున్న వాళ్లని, అరాచకాలను ప్రశ్నిస్తున్న వాళ్లని, పాలనలో వైఫల్యాలను ఎండగడుతోన్న వాళ్లని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెడుతోంది, అక్రమ అరెస్టులు చేయిస్తోంది. చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ దారుణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ కే చంద్రబాబు అండ్ కో జై కొట్టారు. ఈసారి అమెరికాలో అదానీలపై పెట్టిన కేసుని పట్టుకుని ఆ కేసులో లేని అంశాలు ఉన్నాయంటూ ఎల్లో మీడియాలో చిల్లర రాతలు రాయిస్తూ ఆ కేసుకి జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టే కుట్రకి తెరతీశారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతోన్నా ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి లేదు, అమలు చేసిన సంక్షేమం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ మాటున తమ అరాచకాలను దాచేయాలని కుట్రల మీద కుట్రలు చేస్తున్న పాలకులను చూసి ప్రజలు చీకొడుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.